మిత్రులారా, ఈరోజు మేడే మీ శ్రమను మీ చెమటను దారబోసి మీ కండరాలను కరిగించి పారిశ్రామిక రంగంలో ప్రపంచ అభివృద్ధిలో కార్మికులు త్యాగాలు చేసి కార్మికులు నిర్మించిన కార్మికుల త్యాగాలతో కార్మికుల పోరాటంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, మా రిక్షా ఆటో కార్మికులకందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఒక రకంగా విఫలం చెంది వచ్చిన తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతే ఈ కార్మిక సంఘాలే, ప్రధానంగా సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మిక సంఘాలు, వేలాదిగా ఈ కార్మికులు సకల జనుల సమ్మెను చేపట్టి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు మనం సగర్వంగా కోరుట్ల జగిత్యాల గడ్డ మీద నిలబడి మాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే ఈ కార్మికుల యొక్క త్యాగాలు, ఈ కార్మికుల యొక్క సాహసోపేతమైన పోరాటాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మిత్రులారా, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారిని, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల రంగంలో తెలంగాణ కాంగ్రెస్ నిలబెడితే ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ గారి అధ్యక్షతన పెద్దలు మిత్రులు శ్రీధర్ బాబు గారు, మిత్రుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు, మా మిత్రుడు ఎమ్మెల్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, వేదిక మీద చాలామంది పెద్దలు, రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల అభ్యర్థి మీ అభిమాన నాయకుడు జువ్వాది నరసింహరావు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. మిత్రులారా, మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. 17 సార్లు ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు 18వ పార్లమెంటు ఎన్నికలు. ఈ 18వ పార్లమెంటు ఎన్నికలకు గతంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఎంతో ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు దేశంలో నెలకొన్నాయి. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి ఈరోజు పేద వర్గాలను దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు, అదానీలకు, అంబానీలకు ఈ దేశాన్ని అంబాలనే కుట్ర జరుగుతున్నది.
అందుకే ఈ మధ్యలో నేను విస్పష్టంగా భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు కలిసి ఈ దేశంలో ఉన్న సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి సమాజం యొక్క వివక్షకు లోనైన ఎస్సీ ఎస్టీలకు ఆ తర్వాత బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను వాళ్ళు ఆ రోజు మనము వాళ్ళ అభ్యున్నత కోసం మనం ఇస్తే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఈరోజు దళితుల గిరిజనుల జీవితాలలో రావాల్సినంత మార్పు రాలేదు, బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాలేదు. అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పీజీలు, పిహెచ్డీలు చదువుకున్న విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ దేశంలో మేము 52% ఉన్నాం, మా జనాభా లెక్కలు వేయండి, మా జనాభా దామాస ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు నిధులను కేటాయించండి, మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములమే, ఈ దేశ నిర్మాణంలో మాకు సముచితమైన అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతోటి, సామాజిక న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురండి, తప్పకుండా బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు, నియామకాలకు అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇవాళ ఈ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు కాంగ్రెస్కు అండగా నిలబడి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 ఏండ్లలో 100 ఏండ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మీరందరూ కలిసికట్టుగా అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, మా బలహీన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా, మా దళితులను, మా గిరిజనులను నేను అడుగుతున్నా, మీ అండతోని, మీ ఆశీర్వాదంతోని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను, మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బలహీన వర్గాలను, జనాభాను లెక్క పెట్టండి అని మంత్రివర్గంలో పాస్ చేసినాం, శాసనసభలో తీర్మానం చేసినాం, దానికి సంబంధించి నిధులు కేటాయించినాం. అదేవిధంగా సమాజంలో మైనారిటీలు పూర్తి స్థాయిలో వివక్షకు లోనవుతున్నారని ఆనాడు షబ్బీరలి గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే, ఈ దేశంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చి నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నత కోసం పనిచేయాలనుకుంటుంటే ఇవాళ బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులారా, ఆ కుట్ర ఏందంటే చూసుంటారు మీరు మోడీ గారి ఉపన్యాసాలు, ఇస్ బార్ 400 పార్ హమే పూచా క్యో భాయ్ ఆపు 300 పిచ్చలే బార్ మిలే ఔర్ ఇస్ బార్ భీ కుచ్ కమ్ ఉదర్ ఇధర్ 300 మిలే తో సర్కార్ బనానే వాలే హే క్యో 400 మాంగ్ రహే తో భారతీయ జనతా పార్టీ కే లోగ్ యే కహ రహే కి పార్లమెంట్ మే 2/3 మెజారిటీ అగర్ ఉన్ లోగోం కో మిలే తో వో సంవిధానం కో బదల్నే కే లియే మౌకా మిలేగా. అంటే ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ ఉండాలి, అందుకే 400 సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి
రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలో భాగంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి నేను అడుగుతున్నా, మీకు రిజర్వేషన్లు ఇచ్చి, మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి, మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి, ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైన దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయినరు, సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయినరు. ఇవాళ ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా. అందుకే నేనన్నా, కుదరదు, మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళు రాసే ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడి భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరైనా ఫిర్యాదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు, వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు, ఆయనను అర్జెంటుగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు. నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని, ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా, తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కాదు, ఈరోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, పదేళ్ళు చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా, మన కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేసిండు, అక్రమ కేసులు పెట్టిండు, హత్యలు చేయించిండు, అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లొంగలేదు, తిరగబడి చంద్రశేఖరరావును బొంద పెట్టిరు మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో. కేసులకు భయపడతామా సోదరులారా? మీ సోదరుడు మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా? చంద్రశేఖరరావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డామా? చెంచల్గూడ జైల్లో బంధిస్తే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినాం, కేసులు పెట్టినాన్ని ఇవాళ పండ పెట్టినాం, గోతి తీసి పాతి పెట్టినాం. నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, మీ దగ్గర నా దగ్గర 4 కోట్ల తెలంగాణ ప్రజలు, 50 లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు. ఈ 50 లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణకు వచ్చిన దరిద్రం, చీడను, పీడను చంద్రశేఖరరావును వదిలించినాం. మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు నడుము ఇరిగి బోర్ల బొక్కలు వాడి బొక్కలు ఇరిగి బోర్ల పడ్డాడు. మరి ఇవాళ గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరారు. నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చారు, ఆయన ఈ దేశ ప్రధానమంత్రి, ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక ప్రధానమంత్రిగా, వయసులో పెద్దవాడిగా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని, వయసులో చిన్నవాడిని, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని తప్పకుండా వారిని గౌరవిస్తా, వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు, మనల్ని శాపించిండు, మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు. ఎవరైనా ఎన్నికలు అప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏం ఇస్తారో, ఈ ప్రాంతానికి ఏం చేస్తారో చెప్పాలి. ఇవాళ నిన్న అది చెప్పలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, దాన్ని రద్దు చేసిండు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు కాజీపేటలో, రద్దు చేసిండు. ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు, రద్దు చేసిండు. ఐఐఎం ఐఐటీలు ఇచ్చిండు, రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు. అంతెందుకు, మీ గుండె బాండ్ పేపర్ రాసిచ్చిండు 5 రోజులలో పసుపు బోర్డు ఇస్తా అని. 5 ఏళ్ళైనా ఇయ్యలే. నరేంద్ర మోడీ గారు ఏమైనా అది చెప్తారేమో అని నేను అనుకున్నా.
నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇస్తా అన్నాం, ఓ ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని చక్కెర కర్మాగారాన్ని ఇయ్యాలొచ్చి మాటలు చెప్తున్నాడు ఆయన. పసుపు గిట్టుబాటు ధర లేదు, ఎర్రజొన్నలు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు, మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు, ఇవేమీ చెప్పలే. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాడు. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమే కదా? కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము ఇచ్చిన తెలంగాణను అవమానించడమే కదా? దీనికోసం నరేంద్ర మోడీ గారు 7-7 విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ పెట్టి మనల్ని తిట్టిపోతాడా? ఇదే కాదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి, మా నగరం విస్తరించింది, విశ్వ నగరం అయ్యింది, దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి అన్న అనా పైసి ఇవ్వలే, ఆ మాట ఊసెత్తలే. మూసీ రివర్ ఇవాళ మురికి కూపంగా మారింది, హైదరాబాద్లో ఉండే కాలుష్యం అంతా మూసీ చెరువులోనే మూసీ రివర్లోనే పోతుంది. దాన్ని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ చేయాలి, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కావాలి అని అడిగిన ఏమాత్రం ఇయ్యలేదు. హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చడానికి ఇవాళ కృష్ణా జలాలను అదనంగా తరలించాలని అడిగిన మనకివ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 90 టీఎంసీల నీటి కేటాయింపులు జరగాలి, కర్ణాటకను ఒప్పించి మా నీళ్లు మాకు కేటాయించండి అని అడిగిన ఆ మాట కూడా మాట్లాడలే. మరి నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందన్నారు. తెలంగాణను అవమానిస్తావు, తెలంగాణకు నిధులు ఇవ్వవు, తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వవు, ఇవేమీ చేయకపోను, ఇవాళ ధైర్యంగా వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు. మేము కుట్ర చేయలేదంటుడు. నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదలుచుకున్నా, సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నింటిని కూడా 5 గంటలకు మీడియాకు విడుదల చేస్తా. దేశ ప్రధానమంత్రికి అబద్ధం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. మీ స్థాయికి మీ హోదాకు ఇది తగదు ప్రధానమంత్రి గారు. మీరు మీ పార్టీ 2000 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ను నియమించను, మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చును, సాయంత్రం 5 గంటలకు 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది, పార్లమెంటులో ప్రకటన చేసింది. ఈ వివరాలన్నిటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా. నేను మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే, రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు. ఈ దేశంలో దళితులు గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా? ఆ కేసులకు భయపడతానా? నేను 20 ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా, ఎన్నో ఆటుపోట్లను చూసినా, ఇవాళ మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, మా 50 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ, చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో, గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా. మా రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నామంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు, నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. ఖబర్దార్ ప్రధానమంత్రి గారు, మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని. ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం, నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తావా? నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దని అడిగిన, రాజ్యాంగాన్ని మార్చొద్దని అన్నా. ఒకవేళ నీకు నచ్చితే నా మాట విను, నచ్చకపోతే నా ఇష్టం. రాజ్యాంగం మారితే రిజర్వేషన్లు రద్దు చేస్తానని ప్రజల్ని ఓట్లు అడుగు, ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలను. అంతే తప్ప మీరు ఆలోచన సోదరులారా,
పక్కు రోడ్డు మన ఊరికి వచ్చి మన ఊరు చౌరస్తలు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తిట్టూ ఊరుకుంటే మనం ఊరుకుంటామా? ఉంటామా? మనకేమన్నా విభేదాలు ఉండొచ్చు, మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మన ఊరు గౌరవం వచ్చినప్పుడు ఊరంతా ఏకంగా వాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నన్ను ఒక్కరి తారీఖు నాడు అంటే ఇవాళ ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో హాజరుగా మన హుకుం జారీ చేసిన అమిత్ షా గారు, ఏం దౌర్జన్యమే ఇది? నేను ఇవాళ కోరుట్లలో మీటింగ్ పెట్టుకున్నా, సాయంత్రం కుక్కట్పల్లిలో పెట్టుకున్నా, ఆ తర్వాత శేర్లింగపల్లి పెట్టుకున్నా, రేపు జగిత్యాలకు వస్తున్నా. నేనంట ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలనంట. ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు? మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా? ఇదా మీరు నేర్చుకున్నది? ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు? ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబ్కి ఏం పట్టి ఏం గతి పట్టిందో కనుక్కోండి. రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి. ఈ ప్రాంతం కొమరం భీం రామ్జీ గోండు సర్దార్ సర్వాయి పాపన్న చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది. ఆ పౌరుషం మాలో ఉంది. మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు సిద్ధంగా లేరు. మీరు 4 సీట్లు 5 సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలంటే మమ్మల్ని భయపెడితే ఒక్క సీటు కూడా రాదు. మీరు చేసిన పని చెప్పుకోండి. మీ కార్యకర్తలు మీరు ఏంది మొనగాల్లో, మీరు మీ ఎంపీలు ఏం పని చేసిరో చెప్పండి. ప్రజల్ని ఒప్పించండి, ప్రజల్ని మెప్పించండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి, తెలంగాణను అభివృద్ధి చేయండి. అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు తప్ప భయపెట్టి మా మీద పెత్తనం చేయాలంటే నిజాంలకు రజాకర్లకు వచ్చిన గతే భారతీయ జనతా పార్టీకి పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రయ్యా అంటే గాడిద గుడ్డి ఇచ్చారు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిరు సీనన్న, అదొక్కసారి ఇట్లే. ఒకటి జీవనన్న గుడి, ఒకటి జీవనన్న గుడి. ఒక్కసారి అందరి చూడండి, 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండయా అంటే మీరు గాడిద గుడ్డి అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీ ఐడిఆర్ కార్డియార్డ్ అడిగితే ఏమిచ్చిండు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది? అరవింద్ నిజామాబాద్కి ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాలనా? పెద్దలు జీవన్ రెడ్డి గారు మీ అభ్యర్థి. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మిత్రులారా, చాలా మందికి పదవి వస్తే వాళ్ళ పరపతి పెరుగుద్ది, పదవి వస్తే వాళ్ళ గౌరవం పెరుగుద్ది, పదవి వస్తే వాళ్లకు వన్నె వస్తుంది. కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు 1981లో సమితి ప్రెసిడెంట్గా ఎన్నికైన కానుంచి ఇవాళకి 43 సంవత్సరాలైంది. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎన్నో రకాలుగా వారు ప్రజా జీవితంలో ఉన్నారు. వారి వల్ల పదవులకు వన్నె వచ్చింది తప్ప ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారు ఆ పదవులను అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించడానికో అవినీతికి పాల్పడడానికో ఏ రోజు కూడా ఆ పదవిని వాడుకోలేదు. నాకంటే ఎక్కువ కోరుట్ల జగిత్యాల ప్రజలకు తెలుసు, కరీంనగర్ నిజామాబాదు బిడ్డలకు తెలుసు. అందుకే ఇవాళ
వాస్తవంగా వారిని నేను కరీంనగర్ నుంచి పోటీ చేయమని రిక్వెస్ట్ చేసిన గతంలో వారు చేసేది కాబట్టి వారు అన్నారు, ముఖ్యమంత్రి గారు నా వయసు దాదాపుగా 68కి వచ్చింది, నేను నా ప్రాంత ప్రజల మధ్యనే ఉండాలనుకుంటున్నా, అందుకే జగిత్యాల ఎక్కడ ఉన్నదో, కోరుట్ల ఎక్కడ ఉన్నదో ఆ పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు నుంచే ఆ ప్రాంతంలో రైతులు ఉన్నారు, ఎర్రజొన్న రైతుల సమస్యలు ఉన్నాయి, చెరుకు రైతుల సమస్యలు ఉన్నాయి, ఒట్లు వండించడంలో గిట్టుబాటు ధర అవసరం ఉంది, అదే విధంగా పసుపు కావచ్చు, ఈ ప్రాంతంలో సోయాబీన్ కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, అత్యధికంగా మామిడి తోటలు ఇలా రీసెర్చ్ సెంటర్ పెట్టాలని, మామిడి తోటల రైతులకు అండగా నిలబడాలి, నేను శాశ్వతంగా నా ప్రాంత రైతాంగానికి రుణపడి ఉన్నా, నా చివరి క్షణం వరకు ఆఖరి ఊపిరి వరకు ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడాలి, నాకు అవకాశం ఇవ్వండి నిజామాబాద్ నుంచి అని పెద్దలు చెప్పాను. నేను సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్పిన, లేదు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, వారు విజ్ఞప్తిని మనము నిర్ణయం తీసుకోవాలి అని. వారు ఒకవేళ అట్లానే అనుకుంటే ఏం అభ్యంతరం లేదు, నిజామాబాద్ నుంచి పోటీ పెట్టు, మరి గెలిపించే బాధ్యత నీది సుదర్శన్ రెడ్డిదని నాకు చెప్పిండ్రు. ఎందుకంటే కోరుట్ల జగిత్యాల ఒక రకమైన వాతావరణం, మిగతా నిజామాబాద్లో ఇంకొక రకమైన వాతావరణం. అందుకోసం మరి ఎట్లా అంటే, నేను వారికి చెప్పిన నిజామాబాద్ జిల్లాలో ఉండే భూపతి రెడ్డి కావచ్చు, ఎరావత్ అనిల్ కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, మానాల మోహన్ రెడ్డి కావచ్చు, సునీల్ రెడ్డి కావచ్చు, వినయ్ రెడ్డి కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు కావచ్చు, వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తా, రేపు ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో వారిని వ్యవసాయ మంత్రిగా చేయాలి. వాస్తవంగా నా మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రిగా వారు ఉంటారు, ఉండాలి అని నేను భావించిన, కానీ జగిత్యాల అనుకోని పరిస్థితుల్లో ఫలితాలు తారుమారైనాయి. కానీ కొన్నిసార్లు ఓటమి కూడా అదృష్టాన్ని తెలుస్తుంది. నేను కొడంగల్ ఓడిపోయినా అందరు అయిపోయింది అనుకోను, ఎంబడే మల్కాజ్గిరిలో ఎంపీకి గెలిపించారు, తర్వాత పిసిసి అధ్యక్షుడైన, ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరు ఆశీర్వదిస్తే, అంటే కొడంగల్ ఓటమి నాకు నష్టం తెచ్చిపెట్టలే, కొడంగల్ ఓటమి నాకు లాభాన్ని తెచ్చిపెట్టింది. నేను కూడా మొన్న జరిగిన జగిత్యాల ఎన్నికల్లో జీవనన్న ఓటమి ఇప్పుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర వ్యవసాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులు తేవడానికి 100% వారు ఉపయోగపడతారని నేను విశ్వసిస్తున్నా. అందుకే వారు చాలా విషయాలు ప్రస్తావించారు. నరసింహరావు గారు కూడా రత్నాకర్ రావు గారికి చేసిన పనులు, ఈ ప్రాంతం యొక్క పనుల గురించి ప్రస్తావించడం జరిగింది. నేను ఒక్కటే మాట ఇస్తున్నా మీకు, ఏవైతే ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు, నరసింహరావు గారు ప్రస్తావించిండ్రో వాటన్నిటిని పూర్తి చేసే బాధ్యత నాది, మరి ఈ 2 నియోజకవర్గాలలో 100 మెజారిటీ ఇచ్చే బాధ్యత మీది. మీరు సిద్ధమా 100 ఇవ్వడానికి? కోరుట్ల జగిత్యాలలో జీవన్ అన్నకు 100 మెజారిటీ రావాలి, మీరు ఇస్తారు కదా? మీరు 100 ఇస్తే మీకు 100,000 కోట్లు నిధులు ఇచ్చే బాధ్యత నాది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ సీటు గెలిస్తే బీజేపీ పన్నుతున్న కుట్రలు, రాజ్యాంగంలో మార్పు, రిజర్వేషన్ల రద్దు జరగదు, ఇవాళ రిజర్వేషన్లు ఉండాలి అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలవాలి. ఇవాళ రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది, ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చెయ్యండి, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు అని నేను అందుకే మళ్ళొక్కసారి చెప్తున్న మిత్రులారా, ఇది మన సమాజానికే పెను ప్రమాదం దాపురించి ఉన్నది. అందుకే ఈరోజు అమిత్ షా గారు కూడా వస్తున్నారు, వారైనా చెప్పాలి ఎందుకు బీసీ జనాభా లెక్కలు వద్దంటున్నారు, బీసీ జనాభాకు రిజర్వేషన్లు ఎందుకు పెంచొద్దంటున్నారు
అమిత్ షా గారు ఈరోజు తెలంగాణలో సమాధానం చెప్పాలి. వారు ఈరోజు తెలంగాణ పర్యటన చేస్తున్నారు, తెలంగాణ ప్రజలకు అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం కుట్రల్ని తిప్పికొట్టే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రెండు నియోజకవర్గాల నుంచి 100,000 మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నా. మీరు సిద్ధమేనా? 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 100,000 సిద్ధమేనా? 100,000 మెజారిటీ సిద్ధమేనా? సిద్ధమన్నాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే!